అందరికీ నమస్తే అండి. మన క్యాబినెట్లో 25 మంది మంత్రులు ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ మంత్రివర్గ బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటింది. సో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. అయితే కొంతమంది మంత్రుల మీద నిఘా ఉంది, కొంతమంది మంత్రుల పనితీరు మీద, వ్యవహార శైలి మీద నిఘా ఉంది, అలాగే కొంతమంది మంత్రుల మీద అంచనాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు తక్కువ చిన్న వయసులో ఎమ్మెల్యేలు అవ్వడం, వాళ్ళు మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వెంటనే మంత్రివర్గంలోకి రావడం, వాళ్ళు సుదీర్ఘకాలం పాటు లోకేష్ గారితో పాటు ట్రావెల్ చేస్తారు, పార్టీలో స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉంటారు అని చంద్రబాబు గారు భావించడం, ప్లస్ లోకేష్ గారు కూడా వాళ్ళ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడంతో రాష్ట్రంలో అనిత గారికి, తర్వాత వాసంశెట్టి సుభాష్ గారికి, తర్వాత రామ్ప్రసాద్ గారికి, కొండపల్లి శ్రీనివాస్ గారు, ఇలా కొత్త మంత్రుల మీద ఎక్కువగా ఫోకస్ ఉందన్నమాట. ప్రభుత్వ పెద్దలు కూడా వాళ్ళ పనితీరు మీద నిఘా పెడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 1-8 మంది మంత్రులు వాళ్ళ పనితీరు మీద డైలీ చర్చ జరుగుతోంది. చంద్రబాబు గారు కూడా ఆరా తీస్తున్నారు, లోకేష్ గారు ఇంటరాక్ట్ అవుతున్నారు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, టీడీపీ శ్రేణులు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే ఈ కొత్తగా మంత్రి పదవి వచ్చిన వాళ్ళు బహుశా ఎక్కడో వాళ్ళు ఆలోచన పొరపాటో, లేదంటే మంత్రి పదవి వచ్చింది కదా ఇంకేం చేసినా చెల్లుద్దు అనుకుంటున్నారో, కానీ కొన్ని పొరపాట్లు దొర్లుతున్నాయి. ఆల్రెడీ మనం అంటే చెప్పుకోలేదు. ఇప్పుడు గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి గారు, ఏ జిల్లా అనేది పర్టికులర్గా చెప్పను, ఏ ప్రాంతం అనేది పర్టికులర్గా చెప్పను, గోదావరి జిల్లాలకు చెందిన ఒక మంత్రి గారు, యాక్చువల్లీ ఆయన ఎమ్మెల్యేగా అక్కడ గెలవడం ఫస్ట్ టైం. అక్కడ ఆయన పక్క నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఎన్నికలకు 3 నెలల ముందు టీడీపీ ఆయనకు సీట్ ఇచ్చింది, ఎన్నికలకు 2 నెలల ముందే ఆయనకు టీడీపీ సీట్ ఇచ్చింది. ఆయన అప్పటికే తన కమ్యూనిటీ ప్రభావంతో, తనకున్న మాస్ ఇమేజ్తో పోటీ చేసి విపరీతమైన గాలి ఉండటంతో, జనసేన పార్టీ పొత్తు ఉండటంతో గెలవగలిగాడు. ఆయన గెలిచాడు, ఈజీగానే గెలిచాడు, మంచి మెజార్టీతో గెలిచాడు, మంత్రి పదవి వచ్చింది. అయితే మంత్రి పదవి వచ్చిన తర్వాత కొన్ని వ్యవహారాలు అక్కడ నియోజకవర్గంలో ఆయన చేసిన తప్పులు ఇప్పుడు ప్రజల్లో, అంటే ఆయనకు ప్రత్యర్థులు ఎక్కువ, ఆ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం ఎక్కువ. జాగ్రత్తగా వినండి, చాలా సెన్సిటివ్ కంటెంట్. ఆ నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం, సామాజిక చైతన్యం ఎక్కువ. సో అందుకు ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు అందరూ కూడా ముదురులే, ఆయన మాత్రమే రాజకీయానికి కొత్త. ఆయనకు ప్రత్యర్థి ఒక ముదురు, ఆల్రెడీ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇంకో ప్రత్యర్థి అంతకుముందు అదే ప్రభుత్వంలో అంతకుముందు మంత్రిగా పనిచేశారు, ప్లస్ కేంద్రం స్థాయిలో ఎంపీగా ఉన్నారు. మరో ప్రత్యర్థి పక్క నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన రాజకీయం మొత్తం ఈ నియోజకవర్గంలోనే ఉంటుంది. అంటే ఆయన వైసీపీలో ఆయనకు 3 శత్రువులు ఉన్నారు, ఒకళ్ళు కాదు. ఈయన టీడీపీ మంత్రిగా ఉంటే వైసీపీలో ఆయనకు 3 శత్రువులు ఉన్నారు, పైగా జనసేన పార్టీ కూడా ఆయనకు అంతగా సహకరించట్లేదు. సో ఈయన చాలా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ వయసులో ఎమ్మెల్యే అయ్యి మంత్రి పదవి వచ్చింది కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా చాకచక్యంగా నడిపించాలి. కానీ ఈయనకి తెలియనితనమో, తెలిసినతనమో, లేదంటే ఈ బంధు ప్రీతో, లేదంటే అనుచరులు వస్తున్నారు, సన్నిహితుల వలన ఈ హడావుడో, కానీ 2-3 తప్పులకు దొరికారు. ఒకటి, అక్కడ ఇసుక రీచ్, ఒకే ఒక్క ఇసుక రీచ్ ఉంటే అది నాన్ లోకల్ అయిన, ఆ నియోజకవర్గానికి సంబంధం లేని నాన్ లోకల్ వ్యక్తికి ఇచ్చారు, అది కొంత బ్యాడ్ నేమ్ తెచ్చింది. అలాగే ఆ నియోజకవర్గంలో ఒక ఏదది షాప్, మెడికల్ షాప్ ఉంది, అది డిఆర్డిఏ పరిధిలో నిర్వహిస్తారనమాట. గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర ప్రతి జిల్లాలో కూడా మెడికల్ షాపులు ఉంటాయి, అది లక్షల్లో టర్న్ ఓవర్ ఉంటుంది, డైలీ కొన్ని లక్షల్లో, కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది అనుకోండి సంవత్సరానికి. సో చాలా పెద్ద బిజినెస్ జరుగుద్ది. సో దాన్ని కూడా తన సొంత కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు నాన్ లోకల్. సో దీంతో ఈ రెండు ఆ నియోజకవర్గం మొత్తం స్ప్రెడ్ అయ్యాయి. సో దాంతో ఆయన దగ్గరకు వెళ్తున్న వాళ్ళకు కూడా సరిగ్గా రెస్పాన్స్ ఉండట్లేదు. ఆయన అందుబాటులో ఉంటున్నారు, ప్రజలతో మాట్లాడుతున్నారు, మమేకమవుతున్నారు, వాళ్ళ వినతులు స్వీకరిస్తున్నారు, వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారు, కానీ అక్కడ టీం కోఆర్డినేషన్ సరిగ్గా లేదు. వచ్చిన వాళ్ళని సరే కనీసం కూర్చోబెట్టడం కానీ, టీ ఇవ్వడం కానీ అటువంటి జరగట్ల. సాధారణంగా ఎమ్మెల్యేలు, కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, వాళ్ళ ఆఫీస్కి ఎవరైనా ప్రజలు వస్తే కూర్చోబెట్టడం కానీ, కాసేపు వెయిట్ చేస్తే కూర్చోబెట్టడం కానీ, టీ ఇవ్వడం కానీ కాస్త ఉంటుంది. రాజకీయ నాయకులు అన్నాక ప్రజలకు ఈ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీరు కావాలంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి ఇంటికి వెళ్ళండి, ఎప్పుడు వెళ్ళినా టీ ఉంటుంది, టిఫిన్ ఉంటుంది, టీ ప్లస్ టిఫిన్ ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా సరే, ప్లస్ అక్కడ కూర్చోడానికి ఒక 40-50 చైర్స్ ఉంటాయి. అలా చాలామంది దగ్గర, మీరు గొట్టిపేట రావు గారి దగ్గరికి వెళ్ళండి, చిలకలూరుపేట క్యాంప్ ఆఫీస్, అక్కడ కూడా అంతే, ఎనీటైం వెళ్ళినా సరే బాగుంటుంది. కానీ ఇక్కడ ఈ ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఈ కొత్త మంత్రికి అదేమీ తెలియక, అతని టీం కూడా సరిగ్గా లేక, కోఆర్డినేషన్ సరిగ్గా లేక, ప్రజల నుంచి వినతులు ఆయన వరకు బాగానే ఉంది, కానీ అక్కడ రిసీవింగ్ బాగోలేదు, పబ్లిక్ రిసీవింగ్ బాగోలేదు, అక్కడ
కనీసం వాళ్ళకి కూర్చోడానికి ఇది కానీ టీ కానీ ఎటువంటి ఏమీ లేదు. ప్లస్ సెక్యూరిటీ ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంది, పోలీస్ ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉంది, అది కంట్రోల్ చేయట్లా. ప్లస్ ఆల్రెడీ ఆరోపణలు, అవినీతి ఆరోపణలు మొదలయ్యాయి. ప్లస్ జనసేన పార్టీ వాళ్ళు సహాయ నిరాకరణ, ప్లస్ రాజకీయంగా ఉన్న వైసీపీ వాళ్ళు ముగ్గురు ముదురులే. 25 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న ముదురులు ఆయన ఇప్పుడు ఎదుర్కోవాలి. ఇట్లా ఈ మంత్రి గారు అయితే రాజకీయంగా రిస్క్లో ఉన్నారు. మంత్రి పదవి వచ్చిన 2.5 నెలల్లోనే కొంత అపఖ్యాతి, బ్యాడ్ నేమ్ మూటగట్టుకున్నారు. కాకపోతే ఆయనకున్న పొట్ట ఏంటంటే మంచి మాటకారి, తెలివైనోడు, యంగ్ జనరేషను, ప్లస్ మాస్ ఇమేజ్ ఉంది, ప్రజల్ని ఈజీగా ఆకట్టుకోగలడు, ఇవన్నీ కూడా ఆయనకు మంచి క్వాలిఫికేషన్స్. ప్లస్ మంత్రి పదవి వచ్చింది, మంచి అవకాశం వచ్చింది, ఇవన్నీ ఆయనకు పాజిటివ్ క్వాలిఫికేషన్స్. కానీ దాన్ని వాడుకోవడంలో ఆయన ఫెయిల్ అవుతున్నాడు. మా టీం జస్టిల్లో ఒక 2-3 రోజులు అక్కడ ఉన్నారు, అంతే. మొత్తం కఠిన వాస్తవాలు, అంతర్గత వాస్తవాలన్నీ బయటకు వచ్చేసాయి. చాలా దారుణాలు జరుగుతున్నాయి, నేను ఇంకా పూర్తిగా చెప్పట్లేదు, కానీ అంతర్గతంగా అయితే చాలా జరుగుతున్నాయి. ఒక రకంగా చాలా రిస్క్లో ఉన్నట్టే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.